I initiated my fight not for the sake of my ego, for the sake of the people. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు ఇద్దరికి ఏదో కొట్టుకున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్కి ఏంటి సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం? అని రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు కొంతమంది వెస్టెడ్ గ్రూప్స్. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు 90% ఉన్నా మాట్లాడుతున్నారు. నేను మౌనంగా భరిస్తున్నా అవన్నీ. నా పాయింట్ ఏంటంటే, నేను ఇంకా ఇప్పటికీ నా సీటు ఈ పార్టీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు అని నేను ఇంతకు ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కానీ బేసిక్గా జగన్ వ్యతిరేకులు. జగన్ అనే వ్యక్తిని ఓడించడం కోసమే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో చెయ్యి కలిపారు. సో జగన్ను వ్యతిరేకించే శక్తులు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ కలిసి పోటీ చేయాలనుకునే ప్రక్రియలో ఏ పార్టీ లేకపోయినప్పటికీ, పార్టీ ఉంటే పొత్తు కడిగి ఉండేవారేమో, బట్ ఏ పార్టీ లేకపోయినప్పటికీ ఒక వ్యక్తిగా నేను అట్లీస్ట్ వీళ్ళంత గొప్పగా నేను పోరాలేదని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు, తప్పు లేదు. బట్ తొలిగా ఈ యాంటీ జగన్ జరుగుతున్న డ్యామేజ్ మీద ఉద్యమం స్టార్ట్ చేసిన వ్యక్తిగా డెఫినెట్గా నాకు యాంటీ జగన్ అంటే జగన్ అనే ఒక వ్యక్తిని ఓడించవలసిన బాధ్యత ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిశారు. అదర్వైజ్ పవన్ కళ్యాణ్ కూడా కంటెస్టెడ్ సపరేట్లీ అండ్ తెలుగుదేశం కూడా కంటెస్టెడ్ సపరేట్లీ, వీళ్ళిద్దరూ ఎందుకు కలవాల్సి వచ్చింది? ఓకే, నిన్నగా మన భారతీయ జనతా పార్టీ వచ్చింది, బట్ వీళ్ళిద్దరూ ఎందుకు కలిసి పోటీ చేయవలసి వచ్చింది? ఏ అంశం మీద వీళ్ళిద్దరూ ఒకటే అయ్యారు అంటే, వాళ్ళు పబ్లిక్గా చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే అందరూ కలవాల్సిందే అని. నేను చెప్పడం కాదు, నేను ముందు కలవకముందు చెప్పామని కలిసిన తర్వాత వీళ్ళు చెప్పారు. సో వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, రాష్ట్రానికి మంచి జరగాలి అనే ఆ ఒక్క సంకల్పం కోసమే యాంటీ జగన్ ఫోర్సెస్ కలిసినాయి కాబట్టి, తొలి యాంటీ జగన్ ఫోర్స్ నేను కాబట్టి ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ ఎ సీట్ బై బిలీవింగ్ దట్ దీస్ టూ పీపుల్ ఆర్ యాంటీ జగన్. కాదంటారా మీరు? మీ లాజిక్, మీరు చెప్పిన క్రోనాలజీ అన్ని కరెక్ట్. మీరు అడిగారు, మీరు కాదంటారా, నన్ను అడిగారు. నేను కాదనను, ఏపీ ప్రజలు ఎవరూ కాదనరు ఆ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే యాంటీ జగన్ ఫోర్సెస్ అన్ని ఒక్కటవుతున్నాయనే దీంట్లోనే జరిగింది అది.